India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. Kendra Prabhutvam తీసుకొచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లంతా కూడా ఆందోళన బాటపట్టారు. వారంతా సమ్మె చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో పెట్రోల్ బంకులకు స్టాక్ అయితే రావడం లేదు. పెట్రోల్ బంకులకు స్టాక్ రాకపోవడంతో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా దాదాపుగా పెట్రోల్ దొరకకపోవడంతో వాహనదారులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పెట్రోల్ బంకులో ఎక్కడైతే స్టాక్ ఉంటుందో అక్కడికి పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసి కూడా పెట్రోల్ లేదు అని తెలుసుకొని వేరే బంకులు ఎక్కడైతే పెట్రోల్ అమ్ముతున్నారో అక్కడికి వెళ్తున్నారో. అక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉండడంతో మరో పెట్రోల్ బంక్ వైపుకు కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు రాత్రి నుంచి కూడా ఇక్కడ స్టాక్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి లేదు ఇక్కడ పెట్రోల్? 11 o'clock నైట్. అవును, ఎందుకు అంటే పెట్రోల్ లేకపోవడానికి కారణం ఏంటి? స్టాక్ రాలేదా? స్టాక్ లేదు, వెహికల్స్ రాలేదు. వెహికల్స్ లారీలు రాలేవు, లోడ్లు అని లోడ్ వారి లారీలు రాలేదు, అందుకని స్టాక్ లేదు. అది ప్రాబ్లం. ఎప్పుడు వరకు రావచ్చు? వస్తాయి, 3-4 గంటల వరకు రావచ్చు. స్టార్ట్ అయ్యింది, వస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఏవైతే వాహనదారులు ట్రక్కులు కావచ్చు, పెట్రోల్ బంక్ పెట్రోల్ ట్యాంకర్లు కూడా వారంతా డ్రైవర్లంతా సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారంతా ఇప్పటి వరకు కూడా రాలేదు. ఈరోజు దాదాపుగా సాయంత్రం 3-4 గంటల ప్రాంతానికి ఇక్కడికి ఆ వాహనాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది తెలియజేసినటువంటి పరిస్థితి. పెట్రోల్ కొట్టించుకునేందుకు కావచ్చు, డీజిల్ కొట్టించుకునేందుకు ఇక్కడికి ఈ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో, మామూలు పట్టణంలో నడిబొడ్డున ఉండేటటువంటి పెట్రోల్ బంక్ ఇక్కడికి పెద్ద ఎత్తున నిత్యం వాహనదారులు వచ్చేసి ఇక్కడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చాలా బిజీగా ఉండేటటువంటి ఈ పెట్రోల్ బంక్లో ప్రస్తుతం నో స్టాక్ బోర్డు కనిపిస్తున్న నేపథ్యంలో వాహనదారులంతా కూడా ఇక్కడికి వచ్చి వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో గ్యాస్ మాత్రమే అవైలబుల్గా ఉన్న నేపథ్యంలో గ్యాస్తో నడిచేటటువంటి ఆటోలన్నీ కూడా ఇక్కడ క్యూ లైన్లో వచ్చేసి ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడే క్యూ లైన్లో ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్తో నడిపేటటువంటి వాహనాలకు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు అవి దొరకకపోవడంతో కేవలం సిఎన్జీ ఆటోలు మాత్రం ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి క్యూ లైన్లో నిల్చొని ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నాయి. ఇక్కడనే సిఎన్జీ ఆటోలన్నీ కూడా గ్యాస్ నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పెట్రోల్ అదేవిధంగా డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకర్ల డ్రైవర్లంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా దాదాపుగా ఒకరోజు నిన్న ఒక్కరోజు మాత్రమే వారంతా స్ట్రైక్ దిగడం జరిగింది. వారు నిన్న స్ట్రైక్ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పటిదాకా కూడా చాలా పెట్రోల్ బంకులకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రానటువంటి పరిస్థితి. దీంతో వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ స్ట్రైక్ ఇంకొక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది అనేటటువంటి సమాచారం అందుకున్న నేపథ్యంలో రాత్రి అంతా కూడా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లో నిలబడి వారికి 100 రూపాయల పెట్రోల్ అవసరం ఉన్నప్పటికీ కూడా 500 వరకు పెట్రోల్ కొట్టించుకున్నారు. ఎందుకంటే సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. డ్యూటీలకు కావచ్చు ఇతర పనులకు వాహనాన్ని బయటకు తీయాలంటే తీయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిన్న ఒక్కరోజే విపరీతంగా పెట్రోల్ డీజిల్ని కొట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే పెట్రోల్ బంకుల్లో కూడా ఉన్నటువంటి పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు అంతా కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా పెట్రోల్ డీజిల్ కావాలంటే ట్యాంకర్లు రావాలి, ట్యాంకర్లు వచ్చి లోడ్ చేసిన తర్వాతనే ఈ పెట్రోల్ బంకులలో స్టాక్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉదయం నుంచి చూసుకున్నట్టయితే చాలా వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనకంట ఆర్టీవీ మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.